హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే సూపర్ గా ఉన్నా అని చెప్తూ స్టార్ట్ చేస్తాను కదా మన వీడియోను, బట్ ఇవాళ నాకు అలా చెప్పాలని అస్సలు అనిపించట్లేదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం కదా, ఫ్లడ్స్ ఎంత విపరీతంగా వచ్చేసాయో, అందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ చూస్తూ మనం ఒక్కరం హ్యాపీగా ఉండి హ్యాపీగా ఉన్నాము అని చెప్పుకోవడం చాలా కష్టమైన విషయం. మనలో చాలా మంది అనుకోవచ్చు, అక్కడెక్కడో ఫ్లడ్స్ ఉంటే మనకేంటి ప్రాబ్లం, మనకైతే ఏ ప్రాబ్లం లేదు కదా అనేసి. అస్సలు అలా అనుకోకండి. ఇటువంటి ప్రకృతి విపత్తులు ఎక్కడ జరిగినా సరే అది అందరి మీద ప్రభావితం చూపుతుంది. ఎలా అంటే, ఒక ఉమ్మడి కుటుంబంలో ఒకరికి నష్టం వచ్చినా ఒకరికి ప్రాఫిట్ వచ్చినా అది అందరి మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుందో సేమ్ అలాగే అన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చాయో అక్కడ జరిగే నష్టాన్ని మనం అందరం భరించాక తప్పదు. ఎందుకంటే అక్కడ జరిగే ఆస్తి నష్టానికి ప్రాణ నష్టానికి కంపెన్సేషన్గా ఏదైతే అమౌంట్ ఇస్తుందో అది మనందరిది కూడా. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలని మనం దేవుణ్ణి కోరుకుంటూ, అండ్ అలాగే ప్రకృతికి వీలైనంత వరకు హాని చేయకుండా ఉంటే చాలు, అండ్ అలాగే వీలైనంత వరకు సాయం చేశాము అంటే మన వల్ల ఎవరో ఒకరు సంతోషపడిన వారైతే అవుతారు. ఇంకొకరికి సాయం చేసే పరిస్థితి మన దగ్గర లేదనుకోండి, అక్కడెక్కడో కదా కష్టాలు, మనకేంటి, మనం ఇలాగే లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉందాము అని అయితే అస్సలు అనుకోకండి. ఎందుకు అలా అంటున్నానంటే, ఒక్కసారి ఈ ఫ్లడ్స్ రావడం వల్ల జరిగే నష్టంలో ఇవన్నీ కూడా బాగాలే అండి. రైతులు వేసిన పంట అంతా కూడా నష్టం జరిగిపోయి ఉంటుంది. సో మనకి ధాన్యం ఉత్పత్తి తగ్గింది అంటే ఆటోమేటిక్గా కాస్ట్లు అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా ఫ్యూచర్లో మనం ఇలాంటివి ఎన్ని చూడాలనిపిస్తుందో అనేసి భయం వేసేస్తా ఉంది. ఇంకా ఫ్యూచర్ గురించి పక్కన పెడితే ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా వర్స్ట్గా ఉంది. బయటకు వెళ్ళి మామూలుగా మార్కెట్స్లో పెట్టేవాళ్ళు కదా, అసలు ఈ 4 to 5 డేస్ నుంచి మేబీ ట్రాన్స్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఆగిపోవడం వల్లనో ఏమో మార్కెట్లో అసలు ఇలా పెట్టట్లేదు. అండ్ అలాగే నేను మామూలుగా స్విగ్గీ ఇన్స్టామార్ట్లో త్వరగా ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను, అంటే బిగ్ బాస్కెట్లో అలాగా, వాటిల్లో కూడా ఏ వెజిటబుల్స్ లేవు. టోటల్లీ ట్రాన్స్పోర్టేషనే స్టాప్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. సో ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే కుక్ చేసేద్దాము అనేసి వెల్లుల్లి ఆనియన్స్ని యూజ్ చేసేసి ఇవాళ వంట అయితే చేసేస్తా ఉన్నాను. అండ్ నెక్స్ట్ మనకి వెజిటబుల్స్ అన్ని అవైలబిలిటీలో వచ్చినా మళ్ళీ సిచ్యువేషన్ మొత్తం నార్మల్ అయ్యే వరకు ప్రైజెస్ అనేవి చాలా టూ మచ్గా ఉంటాయి. ఆల్రెడీ ఆనియన్స్ రేట్ అయితే తెలిసిందే కదా, ఆల్మోస్ట్ ఇక్కడ 70 అలా నడుస్తూ ఉందన్నమాట. ఇంకా నా విషయానికి వస్తే సీరియస్గా వెజిటబుల్స్ కంటే ఎక్కువగా నేను కొంచెం చట్నీస్ అట్లాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. అండ్ నేనే కాదులేండి, కాస్త రాయలసీమలో ఇలాంటివే ప్రిఫర్ చేసుకుంటాము. ఏదో ఇప్పుడంటే కూరగాయలు తినడం వల్ల ఇవి బెనిఫిట్స్ ఉన్నాయి అది ఇది అని తెలుసుకొని కాస్త తింటున్నా, కానీ ఇంకా చిన్నప్పుడు అయితే పెద్దగా అన్ని కూరగాయలు ఇష్టం ఉండేవి అయితే ఏం కాదు. బట్ కూరగాయల్లో కూడా ఎక్కువగా ఫ్రై టైప్సే ఇష్టపడేదాన్ని. ఇంకా ఇప్పుడంటే అలా తినడం మంచిది కాదనేసి కాస్త ఏదో గుజ్జులాగా చేసేసుకొని తింటూ ఉన్నాము అంతే. ఇంతకి ఇవాళ రెసిపీస్ ఏంటా అంటారా, చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ పెట్టేస్తా ఉన్నాను, అండ్ ఇంకో సైడు కందిపప్పు పసుపు వేసేసి ఉడికిచ్చేస్తా ఉన్నా. చెప్పా కదా, ఏవైనా కాసేపు నానబెట్టి చేసేసాము అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి ఉండవు, లేదు అంటే చాలా ఇబ్బంది పడతారనమాట. అందుకోసమే ఏదైనా వంట చేసేటప్పుడు కొంచెం ముందుగా నానబెట్టేసి చేసేయండి, డైజెషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఏవి ఉన్నా లేకపోయినా ఆనియన్స్ ఒక్కటి ఉన్నాయంటే చాలు, చాలా రెసిపీస్ చేసేయచ్చు. లక్కీలీ నేను 2 వీక్స్ బ్యాకే కాస్త ఎక్కువగా తీసి పెట్టేసుకున్నాను ఇంట్లో. ఎప్పుడైనా అంతే, అంటే మళ్ళీ అయిపోయాక బల్క్గానే తెచ్చుకుంటాను, కానీ కొంచెం కొంచెం ఆనియన్స్ అయితే ఇంట్లో అస్సలు పెట్టుకోను, యాజ్ వెల్ యాజ్ వెల్లుల్లి కూడా అనుకోండి. లక్కీగా ఇవాళ ఇవే నన్ను బ్రతికిచ్చేస్తా ఉన్నాయి. ఇంకా లంచ్కి అయితే చెప్పాను కదా, ఇంకా మనం దోశ టిఫిన్ అయితే అనుకున్నాను, అది కూడా జొన్న పిండితో దోశలు. ఇంకా దానికి కాంబినేషన్ చట్నీ చేయాలి అంటే పచ్చిమిర్చి కావాలి. సో ఇంకా అదంతా ఎందుకులే అనేసి సింపుల్గా ఇలా పెరుగుతో అయితే పప్పుల పొడి యూజ్ చేసి చట్నీ అయితే చేసేస్తా ఉన్నాను. చాలా సింపుల్ ఈజీ అండి, అంటే చూడడానికి కొంతమందికి పూరి కర్రీలాగా కట్ బట్ నిజానికి అయితే ఇది పూరి కర్రీ అస్సలు కాదు, దోశలోకే చాలా బాగుంటుంది. పూరీలోకి కాస్త ఆలు శనగపిండి యూజ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను యూజ్ చేసేది వచ్చేసి పుట్నాల పొడి అన్నమాట. దీన్ని పెరుగులోకి అయితే వేసేసుకుంటున్నా, వేసే కంటే ముందు పెరుగును మొత్తం కూడా లంప్స్ లేకోకుండా కాస్త విస్కర్తో అలా కలిపేసుకున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడరు, ఇన్ కేస్ ఇది లేకపోతే స్కిప్ చేసేసుకోండి. కాస్త కారం ఉప్పు వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
ఇన్ కేస్ ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది కాబట్టి కాస్త వాటర్ని వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకా ఇలా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసేసుకొని కాస్త ఆనియన్స్ ఉన్నాయంటే చాలు, దోశలకి మంచి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే జస్ట్ అలా లైట్గా చెప్పేస్తా. కాస్త ఆయిల్ వేసేసుకొని, పోపు దినుసులు వేసేసి, కరివేపాకు ఆనియన్స్ వేసేసి మూత పెట్టేసి మగ్గనిచ్చేసాము అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు కావాల్సిన చట్నీ అయితే రెడీ అయినట్లే అనుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కాస్త పసుపును కూడా వేసేసుకొని, ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం ఇందులోకి వేసేసి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఇది కుక్ అయ్యేటప్పుడు కాస్త లంప్స్లా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అదే విస్కర్తో కాసేపు అలా కలిపేసాము అంటే థిక్గా మన బొంబాయి చట్నీ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. బొంబాయి చట్నీలో ఇలా పెరుగు అయితే వేయం కదా అండి, సో ఈ పెరుగు వేయడం వల్ల కొంచెం పుల్లగా దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది అంటే దోశల్లోకి మంచిగా ఇష్టంగా కూడా తింటారు ఇంట్లో అందరూ. ఇంకా కావాలి అంటే ఆనియన్ చట్నీ చేసి దోశ మీద అప్లై చేసుకున్నాము అంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చెప్పా కదా ఇవాళ స్పెషల్ రెసిపీ జొన్న దోశలు. నిన్న పొద్దున్నే నేను ఒక కప్పు మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా నైట్ మినపప్పు పట్టే ముందర 4 కప్పుల జొన్న పిండిని అయితే తీసుకున్నా. రెగ్యులర్గా మనం జొన్న రొట్టెలు చేయడానికి వాడతాం కదా ఆ జొన్న పిండి అన్నమాట. మినపప్పును మొత్తం బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకుంటూ. ఇప్పుడు ఆ మినపప్పును మొత్తం కూడా మనం జొన్న పిండిలోకి వేసి లంప్స్ లేకోకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇదిగో ఇలా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా వేళ్ళతో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవడానికి కాస్త టైం అయితే పట్టేసింది. ఇంకా మీరు ఈజీగా కావాలి అనుకుంటే మిక్సీలోనే కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ జొన్న పిండిని కూడా ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మినపప్పుతో కలిపేసుకున్నాము అంటే సరిపోతుంది. అదే మిక్సీ వేసిన మినపప్పుతో కలిపేస్తే ఫైనల్లీ చూసేసారు కదా ముందు రోజు నైట్ నేను ఇలా ప్రిపేర్ చేసేసుకొని మూత పెట్టేసి ఫర్మెంటేషన్ అవ్వడానికి పక్కన పెట్టేశాను. ఆ నెక్స్ట్ డే చూడండి ఎలా ఉందో. అయితే ఈ వెదర్ చల్లదనం వల్ల పెద్దగా ఉబ్బినట్లు అనిపించలేదు. ఇంకా ఎలాగూ బాబుకైతే స్కూల్ టైం అవుతుంది కదా అని దోశ వేయడానికైతే ప్రిపేర్ చేసేస్తా ఉన్నా. కొంచెం బ్యాటర్ని నేను ముందుగా ఇలా వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నా సాల్ట్ వేయకుండా, ఇది రేపటికైనా మనకి యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో సాల్ట్ వేసేసి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్లే కలిపేశాము అంటే ఇంకా ఇలా అన్ని రెడీగా పెట్టేసుకొని బాబునైతే లేపుదామనేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా లంచ్ బాక్స్ కట్టే ముందర కాస్త డౌట్ వచ్చేసింది. అరే వర్షం ఎలా ఉంది అసలు సిచ్యువేషన్ అని చూస్తే బయట నిన్నటి కంటే ఎక్కువగా మొబ్బుగా అనిపించేసింది. వర్షం పడుతూనే ఉంది. పిల్లలు చూస్తే ఒక గేట్ నుంచి ఇంకో గేట్ వరకు స్కూల్లో చాలా దూరమే నడవాలి, వ్యాన్లో వెళ్ళి డ్రాప్ చేసిన తర్వాత కూడా. సో అవసరమా అనిపించేసింది, అంటే ఈ వెదర్లో పిల్లల్ని చల్లగాలికి బయటికి పంపడం ఎందుకు. అందులోని ఈ వర్షం పెద్దగా అయిందనుకోండి ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చాలా వాటర్ అయితే వచ్చేస్తుంది రోడ్ వెంబడి. నిన్నైతే హాలిడే ఇచ్చారు అంటే మండే, ఇంక ఇవాళ ట్యూస్డే కూడా ఇస్తారేమో అనేసి ఫోన్ చూస్తూనే ఉన్నా, బట్ అస్సలు రాలేదు మెసేజ్. ఇంకా స్కూల్ అయితే ఉందనే అర్థమైపోయింది, కానీ నేనైతే వద్దని డిసైడ్ అయిపోయా. ఇంకా ఎలాగో బాబు పడుకున్నాడు కదా అనేసి వాడిని లేపకుండా నా వంటలు ఎక్కడెక్కడ ఆపేసి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నా. ఈలోపు కార్డ్ అయితే ఆర్డర్ వచ్చేసింది. అదేంటి డైలీ పాలు ఆర్డర్ పెట్టుకుంటారు ఇవాళ ఏంటి అనుకుంటున్నారా, ఈ వెదర్కి పాలు పెరగడం కూడా కష్టమే. అందుకోసమే ఇంకా కర్డ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నా. ఇంకా నేను ఇలా ఈ పనులన్నీ చేసుకునేసరికి మా వాడైతే లేచేశాడు. మీకు అందరికీ ఒక పెద్ద సజెషన్ అండి, డెఫినెట్గా ఇలా వర్షాకాలంలో నెట్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. మస్కిటోస్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంట్లోకి అయితే వచ్చేస్తూ ఉంటాయి, ఎంత బ్యాట్తో బీట్ చేసినా కూడా ఉండనే ఉంటాయి. అందులో లిక్విడ్స్ కొందరికి ముక్కులకి అస్సలు పడవు, ఈవెన్తో నాకు కూడా అంతే. అందుకోసమే ఇలా నెట్తో ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ అటువంటి ఫెసిలిటీస్ అన్ని ఇళ్లలో ఉండవు, యా ఫైన్, మా ఇంట్లో కూడా లేదు, బట్ దాన్ని మేమే అరేంజ్ చేసేసుకున్నాము. మనం మామూలుగా స్టిక్ చేసేవి ఉంటాయి కదా వాటితోటి. ఇలా నెట్లో పడుకుంటే నిజంగా అండి చాలా సేఫ్ మనం. అందులో ఇప్పుడు వచ్చే డెంగ్యూల నుంచి వీటన్నిటి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈ నెట్ అయితే కంపల్సరీ. అంటే 2 టైమ్స్ అంత దూరం నడవాలా మీరు? అందుకే నేను వద్దన్నా ఇవాళ స్కూలు. వెళ్తా అంటే వెళ్తావా చెప్పు, రెడీ చేస్తా తొందరగా.
ఉందిరా, నేనే పంపించట్లే, వర్షం పడుతుందని. వెళ్తావా చెప్పు. రైన్ కోట్ వేసుకొని వెళ్తావా? నువ్వు మేనేజ్ చేసుకుంటావా మరి రైన్ కోట్ వేసుకొని? అదంతా నీకేం కష్టం అనిపించదా? ఓకేనా? ఎందుకు? ఎందుకంటే వర్షం పడుతుంది. మలిషు రాడు అని చెప్పాలా? అమ్మా, నాకు ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేయడం కంటే స్కూల్కి పంపించడం చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు తప్పదు. ఇవాళ ఉంటుంది చూడండి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇంట్లో ఒక్కరు ఉన్నారంటే ఇంకా బోర్గా ఫీల్ అయిపోయి 24/7 వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనుకుంటారు. ఇంకా ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయి దోశ అయితే వేసేసుకుందామని రెడీ అయిపోయాము. ఇంకా ఇలా నేను హాలిడేస్ ఉన్నప్పుడైతే అస్సలు లేట్ చేయనండి. లేచిన వెంటనే ముందు బ్రష్ అండ్ స్నానం అన్నీ అయిపోయిన తర్వాతే పని అయితే స్టార్ట్ చేసేస్తాను. లేదు అంటే బ్రష్ చేపించే వరకు వదలడు అనమాట. వాడికి లేచిన వెంటనే బ్రష్ చేసుకోకపోతే అస్సలు ఉండడు. అండ్ ఇందాక చూపించినప్పుడు దోశపిండి అస్సలు పొంగలేదు కదా, అదేంటో సాల్ట్ వేసి కలిపేసి అలా పెట్టేసి వెళ్ళానో లేదో త్వరగా పొంగేసింది. మరి చెప్పలేము ఎందుకు ఇలా అయిందో కూడా నాకైతే అర్థం అవ్వలేదు. విత్ ఇన్ 1 అవర్ అలా ఆ టైంలోనే పొంగిపోయింది బాగా. అదేనండి, ఫర్మెంటేషన్ బాగా జరిగింది. నైట్ మాత్రం అస్సలు అవ్వలేదు ఈ వెదర్ వల్ల. నార్మల్ డేస్లో అయితే చాలా పైకి వచ్చేలాగా అయితే పొంగేలా ఉంది. ఇంకా దోశలు అయితే చాలా పల్చగా క్రిస్పీగా భలే వచ్చేసాయి. నార్మల్ బియ్యం పిండి దోశలు ఎలా క్రిస్పీగా వస్తాయో అలాగే వచ్చాయండి. 1:4 4 కప్స్ జొన్న పిండి, 1 కప్ మినపప్పు నానబెట్టేసి చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఇలా దోశలు అయితే వచ్చాయి. సో మీరు ట్రై చేసి కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. అండ్ ఒకటి ఎక్కువ తిన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే బియ్యం పిండివి కాదు కదా. ఇంకా పిల్లల విషయానికి వస్తే మాత్రం మా వాడికి అయితే ఈ దోశలు బాగానే నచ్చాయి. నార్మల్గా మనం ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని బట్టి ఉంటుందండి, మనం ఏది అలవాటు చేస్తే పిల్లలకి అవే నచ్చుతాయి. సో ఇలా రెగ్యులర్గా డిఫరెంట్ దోశలు ఎలాగో చేస్తూ ఉంటాం కాబట్టి మా వాడు కూడా ఏ దోశ చేసినా నో అని అయితే చెప్పాడనమాట. సో వాడికి అందులో టేస్ట్ కూడా నచ్చేసింది. రెగ్యులర్గా స్కూల్కి పంపగానే క్లీనింగ్ అనే లేదా ఇంకా కుకింగ్ ఏదైనా ఉంటే అవి చేసేస్తాం కదా, బట్ ఇవాళ అలా కాదు. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇన్ కేస్ కుదరదు అన్నామంటే వెంటనే టీవీ పెడతావా మమ్మీ కాసేపు, ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ వర్షన్. లేదంటే డ్రాయింగ్, పిల్లల్లో నాకు ఇది భలే నచ్చుతుంది. అంటే ఏదైనా సరే విజువల్గా చూసారు అంటే వెంటనే పెయింటింగ్ వేసేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ క్యారమ్స్ అంట, నేను మా హస్బెండ్ ఆడేది, ఇలా డ్రాయింగ్ అయితే వేశాడు. ఇంకా నేను ఇవాళ లంచ్కి ఏం ప్రిపేర్ చేయలేదు, అంటే ముద్దపప్పు ఒకటే చేశాను కదా, సో కాస్త కొబ్బరి పొడి చేసేద్దాము అనేసి. ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది, వెల్లుల్లి కొబ్బరి వేస్తే అది చేద్దాము అనేసి కొబ్బరి అయితే కట్ చేసుకుంటూ ఉన్నా. ఇవాళ అయితే కొంచెం కొంచెం రైస్ 2 టైమ్స్ కుక్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ బాబు కోసం కుక్ చేశాను కదా, మళ్ళీ మా కోసం అయితే ఇంకా కొంచెం గిన్నెలో రైస్ కడిగేసి పెట్టేశాను. నార్మల్గా అయితే రైస్ కుక్కర్ యూజ్ చేస్తా ఇలా అందరం ఇంట్లో ఉన్నప్పుడు, బట్ ఆల్రెడీ కాస్త వండేసాం, మళ్ళీ కొంచెం కోసం రైస్ కుక్కర్ పెట్టలేక అలా చేసేసాను. ఇంకో సైడ్ రసంకి అయితే పోపు పెట్టేస్తా ఉన్నా. ఇంకా రసంకి కూడా వెజిటబుల్స్ ఏం అవసరం లేదు కదా, వెల్లుల్లి ఒకటి వేస్తే చాలు. సో వెల్లుల్లితో పోపు అయితే పెట్టేసా కరివేపాకు వేసేసి. అండ్ ఇందులో రసం పొడి ఆల్రెడీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఉంటుంది కదా దాంతోనే. అండ్ ఇవాళ టేస్ట్ చాలా బాగుందన్నారు ఇంట్లో. ఇంకా ముద్దపప్పుకు కాంబినేషన్ ఎక్కువగా వెల్లుల్లి కారం తింటాము. ఇంకా ఇవాళ వెల్లుల్లి కారం ఎందుకు, కొబ్బరి పొడి చేస్తే అది పోపు పెట్టేస్తే చాలా బాగుంటుంది అనేసి ఇలా ఎండు కొబ్బరిని పల్చగా తరుక్కొని వేసుకున్నా. అండ్ కొంచెం జీలకర్ర, వీటంతటికి సరిపోయేంత ఉప్పు వేసేసి ఇందులోకి కారం కూడా వేసేసుకున్నాను. ఏ మాట కామంటే ఎంత ఎక్కువ కారం వేస్తే టేస్ట్ అంత బాగుంటాయి ఇట్లాంటి పొడులు ఏవైనా సరే. సో ఇదంతా ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా పౌడర్లా అయిన తర్వాత ఇందులోకి 1 వెల్లుల్లిపాయను మొత్తం కూడా వేసేసుకున్నాను. జస్ట్ ఇప్పుడు పల్స్ ఇస్తూ వదిలేయాలి, అదే పనిగా తిప్పేయొద్దండి. ఇలా పొడి పొడిగా కొబ్బరి పొడి అయితే రెడీ అయిపోయింది. బట్ ఇది ఎంత బాగా రెడీ అయినా ఇలా పోపు పెట్టేస్తే ఆ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. సో దానికోసం పాన్లో కాస్త ఆయిల్ తీసేసుకొని ఆ ఆయిల్తో పాటు కాస్త నెయ్యి వేసుకున్నాము అంటే పోపు వేయగానే వచ్చే స్మెల్కే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేంత స్మెల్ వస్తుంది.
ఇంకా పోపు దినుసులు కాస్త గట్టిగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా కరివేపాకు వేసేసి ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్నంతా వేసేసుకోవాలి. పొరపాటున కూడా స్టవ్ ఆన్లో పెట్టకండి, మొత్తం మాడిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఈ వేడిగా ఉన్న ఆయిల్లోని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ఫ్రై చేసుకోవాలి, అంతే. ఈ వేడికే ఇవన్నీ మగ్గిపోతాయి అండ్ టేస్ట్ మాత్రం అంత కమ్మగా ఉంటుంది. ఇంకా ఈ స్మెల్కే నాకు ఇప్పటికీ నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉన్నాయన్నమాట, ఆ స్మెల్ అంత బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఇందులో బాగా ఫ్రై చేసుకున్నాము అంటే చాలు, ఇంకా పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇదంతా కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకున్నాము అంటే మనం ఎక్కడికైనా ఊరు వెళ్తున్న ఇంట్లో వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది, లేదా మన పిల్లలు ఎవరైనా హాస్టల్కి వెళ్తున్నా, లేదు మన ఇంట్లో ఎవరైనా బ్యాచిలర్స్ రూమ్ తీసుకొని ఉంటున్నారు అన్నా వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేసేయండి, అంతే. ఇంకా రోజు మనల్ని తలుచుకోవాల్సిందే, అంత ఇష్టంగా తింటారు. అందులోనూ వీటిలో ఉన్న పోపు వేసిన గింజలు ఉన్నాయి కదా, అవి అన్నం మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరండి. రెగ్యులర్గా తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువే తింటారు. ఆఫ్టర్ కుకింగ్ లైట్గా క్లీనింగ్, ఇదైతే మామూలే, రెగ్యులర్గా ఉండేది లేండి, దీని గురించి ఎందుకు ఇప్పుడు. ముద్దపప్పు ఆవకాయ అన్నం కాంబినేషన్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, బట్ ముద్దపప్పు వెల్లుల్లి కారము అన్నం నెయ్యి ఇది మా రాయలసీమలో కాస్త ప్రత్యేకత అండి. బట్ ఇలా కొబ్బరి పొడి కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది మాకు హాస్టల్లో రెగ్యులర్గా తినే రెసిపీనేలండి. చెప్పా కదా మా సైడ్ వెజిటబుల్స్ కంటే ఎక్కువగా ఇలా కారపొడులకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాము. ఉగా దాకా ఉండే ప్రాణం ఉడికే వరకు ఆగదంటే ఇదేనేమో, నెయ్యి కరిగించుకొని కూడా వేసుకోవాలి అనిపించలేదు. ఎలాగో రైస్ వేడిగానే ఉంది కదా అని అందులోనే నెయ్యి 1 స్పూన్ అయితే వేసేసాను. ఇంకా టేస్ట్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది, ఈవెన్ మా వాడికి కూడా చాలా బాగా నచ్చేసింది. ఎంతైనా ఒక మాట అయితే నిజం, ఆవు చేలో మేస్తే దూడ కంచెన మేస్తుందా అని అమ్మకి ఇలాంటివి ఇష్టం ఉన్నప్పుడు పిల్లలకి ఆటోమేటిక్గా అవి నచ్చుతాయి కూడా, ఎందుకంటే మన ఇష్టాలు వాళ్ళకు నచ్చుతాయి అండ్ వాళ్ళకు నచ్చుతుందని తెలుసు కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేస్తాము. అయితే కాస్త పిల్లలకి కదా నేను ఎక్కువగానే వేసి పెడతాను, కొంచెం మన కలుపుకునే దానికంటే కాస్త లైట్గా కలుపుతా అంతే అనమాట. అలా తినిపించడం అయిపోగానే కాస్త శనగలు అయితే నానబెట్టేస్తా ఉన్నా ఈవినింగ్ స్నాక్స్కి. ఇంకా ఇంట్లో అన్నీ ఉంటేనే ప్రిపేర్ చేయడం కష్టం, ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేకుండా స్నాక్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. సో శనగల్ని నానబెట్టేస్తే ఉడికిచ్చేసాము అంటే ఈవినింగ్ వేడివేడిగా తినేసేయచ్చు కదా అని. ఇంకా వర్షాల వల్ల వచ్చిన తిప్పలు అనమాట ఇది. నాకు ఇంట్లో ఇలా బట్టలు ఉన్నాయంటే అస్సలు మనసు ఒప్పదు, బట్ ఒక 1 వీక్ నుంచి బట్టలన్నీ అలాగే ఉన్నాయి. ఆ ఇడిచిన బట్టల్ని కూడా చూడలేక ఇంట్లోనే ఇలా తాడు కట్టేసి ఆరేశానమాట. బట్ ఇవి బాగానే డ్రై అయ్యాయి, నైట్ అంతా ఫ్యాన్ వేసేసి అలాగే వదిలేశాను, ఆల్మోస్ట్ డ్రై అయ్యాయి, బట్ అక్కడక్కడ చల్లగా అనిపించాయి. సో ఎలా అయితే ఏముంది, కొంచెం ఇవాళ వెదర్ ఈవినింగ్కే నార్మల్ అయ్యిందనమాట. సో ఇంకా మనసు అస్సలు ఆగలేదు, బట్టలన్నీ ముందైతే తీసేస్తా ఉన్నా, వెంటనే ఆ తాళ్ళు తీసేస్తే కానీ నా మనసు ఇంకా ఉండదు అంతవరకు. అయితే బట్టలు తీసి తాడిని అలాగే వదిలేద్దామా అంటే దానికి కూడా ఒప్పుకోనండి, చూడడానికి ఇల్లు అంత నీట్గా అనిపించదు, ఇవన్నీ మెస్సీగా ఉన్నాయి అంటే. సో ఇది తీసేసి కబోర్డ్స్లో పడేసాము అంటే మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ ఓపికగా కట్టుకోవడమే. ఎంత వర్షం పడకుండా లోపలికి రాడ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ చెమ్మదనంకి బట్టలన్నీ స్మెల్ వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇంకా ఎందుకు వచ్చిందిలే అనేసి బయట వేయలేదు. ఇప్పుడు వెదర్ కాస్త పొడిగా ఉంది, సో అలా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నవన్నీ బయట అయితే ఆరేసేసి మిగతావన్నీ ఫోల్డింగ్స్ చేసేస్తే ఈ వాటితో మన పని అయితే అయిపోయినట్లే. కాసేపు మన ఎడిటింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ వర్క్స్ అయితే చేసేసుకుంటాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.